जीहेचमसी कौन्सिल समावेशं रसाभासगा मारिंदी एमएलए साइन कॉर्पोरेटर देवर करुणाकर् मृति की कौन्सिल संतापं पलिकिंदी जलमंडली मुंदु बीजेपी कॉर्पोरेटर्लु धर्ना चेसी सील्ट वेयडानी निरसिस्तू जलमंडली अधिकारुलु समावेशान्नि बायकाट चेशारु दांतो समस्यलु तीर्चकुंडा बायकाट चेयडं एंटंटू बीजेपी कॉर्पोरेटर्लु आंदोलन चेपट्टडंतो समावेशान्नि मेयर विजयलक्ष्मि वायिदा वेशारु కావాలనే బీజేపీ కార్పొరేటర్లు రచ్చ చేశారని అధికారుల పట్ల అమర్యాదగా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. ఎన్ని బిల్డింగ్లు ఫైర్ యాక్సిడెంట్లు అయినాయి మామ, ఇక్కడ మోనికా చనిపోయింది, కుక్కకాటుకు బాలుడు చనిపోయాడు, అనేక సమస్యలు విలైతాండం అవుతున్నాయి. ప్రతి చోట పొల్యూషన్ వస్తుంది, వాటర్ కలుషితం అవుతుంది, ట్యాక్సులు ఫుల్ ఉన్నాయి, అభివృద్ధి నిల్లు ఉన్నది. ఇవన్నీ అనేక సమస్యలు తీస్తామని చెప్పేసి కావాల్సి వాయిదా వేసుకున్నారు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మేయర్ చైర్లో కూర్చోగానే అధికారులు బైకాట్ చేశారు. ఇది చరిత్ర మొత్తంలో సిగ్గుచేటు. ఇది 149 కార్పొరేటర్స్ ని ఆఫీషియల్స్ ని హ్యాండిల్ చేయని మేయర్ అవసరమా? ఇంత ఇన్ఎఫిషియెంట్ మేయర్ అవసరం లేదు, రిజైన్ చేయమని చెప్పండి. పంచువాలిటీ లేదు, అసలు చిత్తశుద్ధి మేయర్ ఉందా అని నేను అడుగుతున్నాను. కౌన్సిల్ లో చేయాలని, పబ్లిక్ ప్రజల సమస్యలు తీర్చాలని మేయర్ కి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం మేము. డ్రైనేజ్ లో పడి పిల్లలు చనిపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకు కూడా దాని మీద శ్రద్ధ లేకపోవడం అన్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అదే విధంగా అయితే ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ అన్నది కట్టకూడదు, ఎందుకంటే మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే అందించలేకపోతున్నారో ఖచ్చితంగా వారు కూడా ఖండిస్తే అప్పుడు అధికారులందరికీ తెలుస్తుంది, మేయర్ గారికి కూడా ఆ విషయం అర్థమవుతుంది. డిబేట్ చేసుకుని మీ ప్రాబ్లమ్స్ ఏవో ఇవాళ అన్ని చెప్పుని అన్ని చెప్తే దానికి మనకి ఆన్సర్స్ రావాలి. మీకు సరైన అంటే మీకు ఓపిక లేదా? ఈ సభ జరిగేంత వరకు కూడా ఓపిక లేదా? 2 నిమిషాల్లోనే మీకు ఏమన్నా వచ్చేసిందా? అందుకని ఇవాళ చాలా బాధాకరం, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇవాళ నిరసన తెలిసి వాళ్ళు వాకౌట్ చేశారు. వాళ్ళు ఎందుకు జిహెచ్ఎంసీ లోంచి అండ్ ఆల్సో జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కూడా, ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఇవాళ జోనల్ కమిషనర్స్ దగ్గర కూడా వాళ్ళ బిహేవియర్స్ బాగలేదు అనేసి జోనల్ కమిషనర్లు కూడా మాకు చెప్తా ఉన్నారు. ఆఫీసర్స్ ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అబ్యూజివ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నారు మా పైన. అందుకని వాళ్ళు కూడా ఇవాళ వాకౌట్ అయిపోయినారు. చాలా బాధాకరం ఉంది ఇవాళ. ఎందుకు